నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఇందాక మల్లన్న సాగర్ కు వెళ్ళినాం కదా, అక్కడ మల్లన్న సాగర్ దగ్గర ఎర్రవల్లి గాని సింగారం గాని లక్ష్మాపూర్ గాని రాంపూర్ గాని వేమలఘట్ గాని బంజారాపల్లి గాని చిన్న బంజారాపల్లి గాని ఈ గ్రామాలు ఎట్లా మునిగిపోయినా 13,000 ఎకరాలల్లా వాళ్ళ చెట్లు చెలకలు ఎట్లా ఉండే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్దాం. అదేమో అక్కడ అది మల్లన్న సాగర్ కాదు, 9 గ్రామాల కన్నీళ్ల సాగర్ గా మిగిలిందని మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం. ఆ వీడియో ఫుటేజ్ మన దగ్గర ఉంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు అడిగితే చెప్పిర్రు ఇక్కడనే ఇది ఎక్కడ అడుగుదాం, ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలనీలు ఉంటారు ముద్రాజపల్లి దగ్గర అని చెప్పిర్రు. ఇక్కడ చాలా మంది ఉన్నారు తల్లులు, మరి అడుగుదాం వీళ్ళది ఇది ఏ ఊరు ఇక్కడ. సింగారం ఏవురమ్మా మీద అక్కడే ఊరు ఇక్కడే ఊరు సింగారం. తెలంగాణ ప్రజలారా, మల్లన్న సాగర్ లో మునిగిపోయిన సింగారము అక్కడనే ఉంది. వీళ్ళు సింగారం అనే సింగారం పేరు మీద మమకారంతో పేరుతోని ఇక్కడ ఇది సింగారం గాని సింగారం ఎర్రవల్లి, అదే సింగారం గాని సింగారం ఎర్రవల్లి గాని ఎర్రవల్లి ఎర్రవల్లి అసలైన ఎర్రవల్లి అక్కడ ఉంది మల్లన్న సాగర్ లో మునిగిపోయింది. అది మీరు గుర్తుగా ఆ ఊరు మీద ఉన్న ప్రేమతోని పిలుచుకుంటారు. ఇప్పుడు మన తండ్రిలో తాతనో చచ్చిపోయిన తర్వాత తాత పేరు పెట్టుకుంటాం కదా, పుట్టిన మనమడికి మా తండ్రి పేరనో తాత పేరనో పెట్టుకున్నట్టు మీరు ఇక్కడికి వచ్చి మీ ఊరు పేరు పెట్టుకున్నారు అంతేనా? నా పేరు మైపాల్ యాదవ్ అమ్మా, నాది ఉస్మాని యూనివర్సిటీ, నాకు పిహెచ్డి అయిపోయింది. మాకు ఉద్యోగాలు వస్తలేవు, మేము కూడా ఊర్లో అంతా మీ వ్యర్థ. మీరు ఎట్లయితే మల్లన్న సాగర్లో మీ ముసలుల జీవితాలు వృద్ధుల జీవితాలు ఎట్లా మునిగిపోయినాయో ఈ తెలంగాణలో చదువుకున్న పాపానికి మా జీవితాలు కూడా మునిగిపోయినాయి. మొన్న ప్రవళికని ఒక చెల్లె 25 ఏళ్ళ చెల్లె గజ్వేల్ల మురళి అని మురళి ముదిరాజ్ అని ఒక ముదిరాజ్ బిడ్డ, తర్వాత ప్రవళిక అని చెప్పేసి వరంగల్ ఆమె ఆ ఫోటోలు ఉన్నాయా? ఆ ఫోటోలు బాక్సులు తీసుకురండి, అయితే అవన్నీ మీకు చెప్తాము. జాబులు వేయకపోతే ఉరేసుకొని చచ్చిపోయింది. అంటే జాబులు వేసిండు కానీ కెనడా వాడికి అమెరికా వాడికి అమ్ముకున్నాడు. ఎవరో తెలుసా మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచినోడే రాగం చేసిండు. 1,00,000 రూపాయలకు ఒక జాబ్ అమ్ముకున్నాక మీ పిల్లల్ని చదివిపించుడు ఎందుకు? చదివిపియక బాగా మాగం గత్తర గత్తర అవుతుంది. మీ బతుకులు ఎట్లా గత్తరనేయో, మీరు మీ పొలాలు శిలకలు అన్నీ పోయి ఇప్పుడు పత్తి లేరదని పోయినట్టు అంత ఆగమేరు కదా. మేము కూడా పీజీలు పిహెచ్డీలు చేసి మేము పత్తి లేరబోతున్నామమ్మా. అన్న తుర్క నరసింహ అని సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ సౌత్ ఇండియాకు 4 రాష్ట్రాలకు పెద్ద మనిషి. నేను వచ్చినప్పుడు చెప్తున్నా అన్నకు మల్లన్న సాగర్లో వాళ్ళ బాధలు మీరు ఒకసారి వినాలన్న. ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి దగ్గర, ప్రధానమంత్రికి దగ్గర. ఎందుకు వచ్చినామంటే ఏదో మా వీడియోలు చూడాలా మాకు డబ్బులు రావాలని కాదు లెక్క. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉన్నది ఇది ఎల్లకాలం ఉండదు కదా, అదృష్టం కలిసి వచ్చి దేవుడు దయ తెలిసి కాకపోతే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఈ సారు నరేంద్ర మోడీ దృష్టికి తీసుకపోయాడు అనుకో, వీళ్ళకి ఏదైనా తోసు పెట్టాలా అని చెప్పినాం. ఇప్పుడు నేను కూడా వచ్చేటప్పుడు అడుగుతున్నా అంత ఎంక్వైరీ చేసుకున్నామమ్మా. మీరు 6 లక్షలు మీకు ఇచ్చారట, మీరు బయట కొనుక్కోవాలంటే 12 లక్షలు 14 లక్షలు అంటే కాదమ్మా. ఎక్కడన్నా త్యాగం చేసినోడికి ఎక్కువ ఇవ్వాలి, త్యాగం చేసినోడికి ఎక్కువ ఇవ్వాలి, త్యాగం చేసినోడికి ఎక్కువ ఇవ్వాలి. సరే సాగర్ కట్టుకున్నాం అనుకో, మీరు త్యాగం చేసింది ఊరును త్యాగం చేసిర్రు, మీ చెట్టును చిలకను పంటను బడిని గుడిని వాటర్ ట్యాంక్ను మీరు ఆడుకున్నప్పటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఆ తాతలను ముత్తాతలను వాళ్ళ సమాధులు కూడా అక్కడ ఉన్నాయి కదా. మన చచ్చిపోయిన పెద్దోళ్ళ సమాధులు కూడా అక్కడ ఉన్నాయి. ఎప్పుడన్నా పోయి వాళ్ళకి దండం పెడదామన్నా చూద్దామన్నా దిక్కులేనప్పుడు మీకు ఎక్కువ ఇవ్వాలనా తక్కువ ఇవ్వాలనా? మీకొకటి చెప్తే షాక్ అవుతారమ్మా. అమ్మా మీకొకటి తల్లి ఇటండి, మీకొకటి చెప్తే షాక్ అవుతారు.
చిందమడకలు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళ భూమి పోలే జాగ పోలే భూమి పోకున్నా జాగ పోకున్నా 10 లక్షలు ఇచ్చిండు మీకేమో భూములు వైన 6 లక్షలు ఇచ్చిండు ఇక సార్ మంచోడా చెడ్డోడా నేను చెప్పనిగా భూమి ఉన్నోడికేమో భూమి ఉన్నది ఉల్టా 10 లక్షలు ఇచ్చిండు ఇల్లు ఉన్నది వాడి బర్రె ఉన్నది గొర్రె ఉన్నది మళ్ళీ వాడికి డాక్టర్ అట 10 లక్షలంట మళ్ళీ ఇల్లు అట असल पेरे पेरू मीदे ऊरता मैं अंदर ईद निम अड़ पल्लेपेर मरिया మరియం మీకు ఎంత ఉండాడు భూమి నాకు 2 ఎకరాలు ఉండే ఎన్ని వచ్చిరు డబ్బులు 6 12 లక్షలు ఇచ్చిండు అవి ఏం జరిపోతాం ఇప్పుడు ఒక్కొక్కటి 20 లక్షలు 5 కొడుకులు మాత్తకు ఆ మంచికో 2 లక్షలు కూడా రాలే 2 లక్షలు రాలే షెట్లే రాలే బోర్లే రాలే ఏవి రాలే ఇప్పుడు ఇడ 3 ఇల్లులు వచ్చిన ఇల్లులు ఇచ్చిరు ఇంకా 2 ఇల్లులు ఇయ్యలే ఆ మరి ఎట్లా ఏంది బతుకులు ఎట్లా బతుకుతురు ఇదో మామ ఇద్దరు పిల్లలు ఈ పిల్లలు మా పిల్లలు వీళ్ళందరూ చెప్పండి ఒకసారి డబ్బు కొట్టురు स्वप्नकोचिंदी उद्यमकर्रालु केसीआर सार दग्गरुंडि अंटे लाठी देब्बलु तिन्नदि बुलेट्लु तलिगिनायि रब्बर् बुलेट्लु तलिगिते अंत गारिपोयिंदि तेलंगाण उद्यमं चेसिनप्पुडु ई बिड्ड बागा कष्टपड्डदनि केसीआर सारु अक्क पेल्लिकि पोयिंडु हैदराबादुलो उस्मान् यूनिवर्सिटी दग्गर सीताफल मंडन उंटदम्मा अक्कड लव् मेरेज् चेसुकुंदि अक्क बागा कष्टपड्डदि बिड्ड अनि स्वप्न अक्क पेरु అప్పుడు పోలీస్ వాళ్ళు కాల్పులు జరిపితే అక్కకు కాలుకు తొడకు తలుగుతే ఆపరేషన్ అయ్యింది ఇప్పుడు అక్క ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా మీరు మల్లన్న సాగర్ లో మీ జీవితాలు మునిగిపోయినట్టే ఈ అక్క చెప్తది అక్క నీ జీవితం చెప్పు ఒకసారి అక్క పేరు స్వప్నక్క కేసీఆర్ కు దగ్గర దగ్గర ఉండి అక్షింతలేసిండు 2 గంటలు కూసున్నాడు చెప్పు ఒక 2 నిమిషాలు చెప్పు ఆ గజ్వేల్ నియోజకవర్గ మల్లన్న సాగర్ ముంపు బాధితులు అమ్మలారా అక్కలారా అన్నలారా చెల్లెలారా తమ్ముళ్ళారా అందరికీ తెలియజేయండి ఏంటంటే నా పేరు స్వప్న నేను హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారిని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఎంతో పోరాటం చేసిన అప్పుడు ఉన్న ఆంధ్ర పోలీసులు నాకు బుల్లెట్లు కొట్టిరు లాఠీలు కొట్టిరు అయినా తట్టుకొని మహిళను అమ్మాయినే అయినప్పటికీ ఎంతో పోరాటం చేసిన మళ్ళా నేను టిఆర్ఎస్ పార్టీ అప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నా పోరాటాన్ని చూసి మహిళా అధ్యక్షురాలు చేసిండు విద్యార్థి విభాగానికి మళ్ళా నా పెళ్లి కూడా కేసీఆర్ గారి చేతుల మీదనే జరిగింది కానీ ఇయాల మేము ఉన్నత చదువులు అన్ని చదివినాం ఇక చదువామంటే అలా చదువు లేదు ఇక చదువంతా చదివేసాం పిహెచ్డి అయిపోయింది నేను డాక్టర్ స్వప్న కానీ ఉద్యోగ నోటిఫికేషన్ లేయలే మాకు మేము తెలంగాణ ఆంధ్ర పరిపాలన జరిగినప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లేదప్ప తెలంగాణ వచ్చినాక ఉద్యోగ నోటిఫికేషన్లు లేక మేమందరం ఇయాల రోడ్ల మీద పడ్డాం అంతే కాకుండా కేసీఆర్ గిక్క మనకు మన రాష్ట్రము మన మన ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇయ్యారు అట్లా చూసి 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 విసుగు చెంది కేసీఆర్ ను ఓడించాలి కేసీఆర్ ను గద్దెదించాలని హైదరాబాద్ నుంచి నాకు ఇద్దరు చిన్న పాపలు అమ్మాయిలు వాళ్ళనిద్దరిని వదిలేసి వచ్చి కేసీఆర్ ను గద్దెదించాలని పంతం కట్టుకొని వచ్చి నెల రోజులుగా ఈ గజ్వేల్ నియోజకవర్గంలో రోజు వచ్చి తిరుగుతా ఉన్నా అసలు నాకు పండగ లేదు పబ్బం లేదు దీపావళి పండగ లేదు కేసీఆర్ ఓడినాకనే పండగ చేసుకుంటాను కేసీఆర్ ను గజ్వేల్ నుంచి తరిమి కొట్టినాకనే పండగ చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నా కాబట్టి మీరందరూ ఆలోచన చేయిరి కాబట్టి మీరందరూ ఆలోచన చేయిరి ఎందుకంటే కేసీఆర్ ను గెలిపించుకున్నాక మన బతుకులు బాగుపడలే తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడలే ఈ ప్రచారంలో భాగంగా మేము రోజు తిరుగుతున్నాం గజ్వేల్ నియోజకవర్గంలో పాపము ఈ మల్లన్న సాగర్ బాధితులు ఆర్ఎన్ఆర్ కాలనీ వేములగట్టు ఏటిగడ్డ కిష్టాపూర్ ఈ ఎర్రవల్లి ఇవన్నీ బాధితులు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు అసలు అమ్మా ఏడుస్తున్నారు అసలు గొడ 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 ఏడుస్తుంటే మా కళ్ళలకేసి నీళ్లు గారుతున్నాయి ఎందుకంటే పాపము వాళ్ళ భూమి ఇవాళ భూమి కోల్పోయి అడ్డ మీద కూలీలేని మీ బతుకులు అవునా కదా ఇవాళ మనం భూమాతను నమ్ముకుంటాం ఊర్లేనంట ఊర్లో ఉన్నానికంటే ఇది భూమి ఉండాలంట పట్నంలో ఉన్నానికి ఇల్లు ఉండాలంట కానీ అట్లాంటి భూమి కేసీఆర్ గుంజుకున్నాడు మీకు ఒక్కొక్క ఎకరా 6 లక్షలకు తీసుకొని
వాళ్ళక్కడ ఖాళీ చేపించి అసలు చెప్తురు ఒక్కొక్కల బాధ వాళ్ళనక్కడి నుంచి ఖాళీ చేపించి ఇక్కడికి తీసుకొచ్చంట 250 గజాల అసలు పోలీస్ వాళ్ళని పెట్టి ఎలగొట్టి పిచ్చిడికి తీసుకొచ్చిండట కొట్టిపిచ్చి అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పాపం మళ్ళా ఏ చేసుకుందామంటే ఇంత భూమి లేక ఏది లేక అడ్డ మీద కూలీలుగా కంకులు అమ్ముకుంటా జామకాయలు అమ్ముకుంటా ఎక్కడ ఇప్పుడు గజ్వేల్లో ఎవరికన్నా ఏ పని కావాలంటే కూలి ఎక్కడ దొరుకుతారా అంటే ఆర్ఎన్ఆర్ కాలనీ వేముల గట్టు ఇవే తిరుగుతుర్రంట అంటే అంత దయనీయమైన బతుకు మారింది కాబట్టి మీరు ఆలోచన చేయండి ఈ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ లో బండ పెట్టే సమయం అవసరమైంది కాబట్టి మీరు ఓటు అనే ఆయుధంను ఉపయోగించుకొని ఇక్కడ కేసీఆర్ ను ఈ గజ్వేల్ నుంచి తరిమి కొట్టండి రైట్ ఇగో అమ్మ నేను ఒకటైతే చెప్తున్నా మీరు జాగృతినండి మేము ఏ పార్టీ తరపున రాలేదు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి కానీ ఒకటైతే నిజమా కాదా మీరు చెప్పండి తెలంగాణ రాకపోతే మీ ఊర్లు కథమైతుండేనా తెలంగాణ రాకపోతే మీ ఊర్లు పోతుండేనా రాజశేఖర్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని మీ ఊర్ల నుంచి మిమ్మల్ని ఎల్లగొట్టిండా ఇప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలని పాప అంటే మంచి అయిందా చెడైందా మనకు నేను అనేది మన 9 గ్రామాలకు మంచి జరిగిందా చెడు జరిగిందా ఇంకొకటి చెప్తా మా తెలంగాణ వచ్చినా గాని అట్లీస్ట్ సీఎం కేసీఆర్ రాకపోతే మీ ఊర్లు పోతుండేనా ఇప్పుడు మిమ్మల్ని ముంచింది ఎవరో మీకు తెలుస్తుందా కేసీఆర్ సీఎం కాకపోతే మీ ఊర్లు పోతుండేనా హలో అయితే ఇంకొక విషయం మేము ఏ ఊర్లో అయితే మైపాల్ ఒక నిమిషం ఇటీను ప్రచారంలో భాగంగా మేము రోజు తిరుగుతున్నాం మేము ఏ ఊర్లో ప్రచారానికి పోతున్నామో తెలుసుకోవాలి ఆ ఊర్లో కరెంట్ కట్ చేయాలి అంతే కాకుండా ఆ ఊర్లే ఇంకా చెప్తున్నా ఇప్పుడు చూడు మైపాల్ వచ్చిన కరెంట్ పోయింది ఎందుకంటే మైపాల్ జనాలను చైతన్యపరుస్తుంది అంతే కాకుండా ఇంకొకటి ఆ ఊర్లే మైపాల్ ఆ ఊర్లే ఎవరైతే ఇక కేసీఆర్ కు పోటీదారులు ఎవరు వచ్చి ప్రచారం చేసుకుంటారని తెలిసింది అనుకో వాళ్ళకు మొగోళ్ళకు పెట్టల మందు పోతుందట సీసాలు ఆడోళ్ళకు 300 ఇంట్లోనే కూలి ఇచ్చి వాళ్ళని బయటకు రాకూడదు నేను ఒక మాట చెప్తున్నామా ఏం తప్పు చేయనోటైతే కరెంట్ వీ కూడా అవసరమా నేను అనేది మీరు ఒకటి చెప్పండి నేను ఏ రోజు ఏ తప్పు చేయలేను మంచోడు అనుకో మనుషులు రాగానే కరెంట్ ఎందుకు పోవాలి అమ్మా కాదమ్మా మీకు ఒక విషయం తెలుసా వచ్చేస్తారమ్మా మేము ఒక్కటైతే వచ్చినామమ్మా మేము ఒక్కటి చెప్తున్నాం మీరు వినండి నా పేరు మైపాల్ లేదు అమ్మా ఒక్క నిమిషం అందరు ఇటు వినండి అమ్మా నన్ను ఆల్రెడీ ఒకసారి కిడ్నాప్ చేశారు నాగార్జున సాగర్ లో ఇగో మాకు జాబులు ఇస్తలేడు ఇట్లా మోసం చేస్తుంటే ఒక 10 మంది పోలీసు వాళ్ళు అంటే వాళ్ళకు పోలీస్ డ్రెస్ లేదు వచ్చిర్రు నువ్వు అంటే ఇష్టం అన్నాను ఒక అన్న పిలిస్తే చికెన్ తినడానికి పోయినా చేతులు కడుక్కున్నాం అన్నం కలిపినాం చికెన్ ఇంత కలిపినాం ముద్ద పెట్టబోడికి వచ్చి కాలుతోని నా మూతి మీద చేతి మీద తంతి ఆడబడ్డ ప్లేటు పడితే ఇగో మొత్తం రౌండ్ అప్ చేసారు 10 మంది పోలీస్ డ్రెస్ లేదు ఇట్లా నాలుగు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుని వచ్చారు దొంగలు వచ్చినట్టు వచ్చారు వచ్చి నన్ను ఇక నూకేసారు కింద పడ్డ తర్వాత ఇట్లా తన్నుకుంటా కేసీఆర్ ను ప్రశ్నిస్తావా కేసీఆర్ ఏమని అడుగుతావా అని చెప్పి తన్ని ఒక 10 నిమిషాలు నన్ను ఎత్తుకొని కార్లకు పోయి రాకపోతే అటుకుంజుడు ఇటుకుంజుడు 8 మంది నా 2 ఇక్కడ కాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు ఇక్కడ కాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు ఇక్కడ చేతులు ఇద్దరు పట్టుకున్నారు ఇటు చేతులు ఇద్దరు పట్టుకున్నారు నడుము ఇద్దరు పట్టుకున్నారు 6 పట్టుకొని నేను అటుకుంజా వాళ్ళు ఇటుకుంజా నా దోస్తులు 10 మంది ఉంటే వాళ్ళ ఫోన్లన్నీ లాక్కున్నారు వాళ్ళు ఫోన్ సెల్ ఫోన్ తీసిర్రు అనుకో కోర్టులో నేను జడ్జి గారికి చెప్పికో నన్ను ఇట్లా అన్ని రన్ చూపెట్టింది అనుకో తన్ని నన్ను లోపటేస్తారు కదా మళ్ళీ దొరకద్దని ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిర్రు అనుకో ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి తన్ని పోయిన కానీ కరెంట్ వీకేషన్ మనకు ఎవరికి కనబడం చేసి నువ్వు మా సెల్ ఫోన్ లిక్కున్నారు నా డబ్బులు ఇక్కున్నారు ఇట్లా టార్చర్ పెట్టారు ఎందుకు చెప్తున్నా మీకు ఇవన్నీ అంటమ్మా మన బతుకు ఇంతకో తెలంగాణ తెచ్చుకోకపోతే మేము తన్నులు పడేటోన్నా తెలంగాణ రాకపోతే మల్లన్న సాగర్లో మీ భూములు పోయేదా మీ ఊర్లు పోయేదా
ఇంకా అమ్మ ఒకటి చెప్తున్నా అమ్మ నేను అంత కిడ్నాప్ చేసినాక కూడా మళ్ళా బయటకు వచ్చి కూడా నేను భయపడలే నేను ఏమంటున్నా అంటే పుట్టినాం ఒక రోజు చచ్చిపోతాం ఒక రోజు అమ్మ భయపడ్డా చచ్చిపోతాం భయపడకుండా చచ్చిపోతాం ఎల్ల కాలం ఉండడానికి వచ్చామా ఎల్ల కాలం ఉండరాలేమమ్మ ఎన్నేళ్ళు ఉన్నా సావు తప్పదు వెయ్యేళ్ళు ఉన్నా ఏరు తప్పదు అంటారు కదా నేను అనేదేంటంటే ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి ఇంకెన్ని రోజులు ఈ బతుకులు అని చెప్పడానికి మీకు వచ్చినామమ్మ ఇగో అన్న ఒక నిమిషం మాట్లాడతాడు తర్వాత ఇగో సింగర్ ఉంటాడు ఒక పాట పాడతాడు ఆ అన్నో మా సింగర్ ఒక పాట పాడతాడు మీ కోసమే మీ 9 గ్రామాలకే పాట కట్టిండు ఆ 9 గ్రామాల పేర్లు చెప్పుకుంటూ ముందు సరిపోతుంది అంటే పట్టాల మధ్యలో చిన్న చిన్న ఆమ్లెట్ గ్రామాలు ఆ సరే అట్లా బాడు మీరు చెప్పు జై తెలంగాణ జై మనం పోరాటం చేసి తెలంగాణ జై తెలంగాణ కదా అయిపోయింది వదిలే అనవసరంగా తెచ్చుకున్న ఫాల్ట్ గాలు అంటే జై మల్లన్న సాగర్ బాధితులకు జై చెప్పు జై మల్లన్న సాగర్ బాధితుల ఘోషణ వినిపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మైపల్ యాదవ్ అన్న నేను చెప్పినా మల్లన్న సాగర్ బాధితులకు జై మల్లన్న సాగర్ బాధితులకు జై జై మల్లన్న బాధితులు జై మల్లన్న సాగర్ బాధితులు జై మల్లన్న సాగర్ బాధితులు జై మల్లన్న సాగర్ బాధితులు మీకు న్యాయం చేపిస్తాం నరేంద్ర మోడీతోనైనా అన్న మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను నేను బీజేపీ కాదు కానీ నరేంద్ర మోడీ అయితే ప్రధానమంత్రి కదా మనం అవసరం అనుకుంటే మల్లన్న సాగర్ బాధితులం 9 గ్రామాలం 9 గ్రామాల నుంచి 14 గా 9 మీరు అందరం కూడా ఊరికి 10 మంది కాడికి వెళ్ళి జంతర్ మంతర్కి వెళ్ళి మీరు అవసరం అనుకుంటే నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి మా వాళ్ళకి న్యాయం జరగాల మా వాళ్ళు అట్టా కూలీలు కాదు నేను చాలా మందితో మాట్లాడితే సరే ఆడవాళ్ళు అన్న పత్తులు ఎరవద్దురు కానీ మొగోళ్ళ బతుకులు ఆగమైనా అని చెప్తున్నా ఒక పాట వాడు మల్లన్న సాగారు బాధితులా గోడు ఏదని చెప్పాలిరా నేను చెప్తాను వాడాలిరా మల్లన్న సాగారు బాధితులా గోడు ఏమని చెప్పాలిరా నేను ఎత్తాను వాడాలిరా ఏమని రాయాలిరా నేను ఎత్తాని వాడాలిరా ఏమని రాయాలిరా నేను ఎత్తాని వాడాలిరా భూమి ఉంది ఆ భూమి నుండి అడ్డ కోలీలు అయినారు భూమి నుండి అడ్డ కోలీలు అయినారు సింగార గ్రామము చిందు లేసినాడు సింగార గ్రామము చిందు లేసినాడు వలవాల గోసలతో అడ్డ కూలి సింగార గ్రామమురా ఏమని వాడాలిరా నేను ఎత్తాను చెప్పాలిరా ఆ ఏమని వాడాలిరా నేను ఎత్తాను చెప్పాలిరా నువ్వు దిన్న సరక ఆ నువ్వు దిక నువ్వు దిన్న సరక ఏడుస్తున్నది నీళ్ళల సాగరులా మల్లన్న సాగరులా నన్ను నారైతే ఎక్కడ వేయండి జగపోత చూడండిరా పల్లెపాలులోనరా మల్లన్న సాగరు వరద బాగరాజుడు ఆ మల్లన్న సాగరు రైతు గోడు నేను ఎంత నివాడాలిరా నేను ఎత్తాను చెప్పాలిరా కన్నీళ్లకు బలు రక్తము గారిన రోజులు ఆనాడురా నేను ఎత్తాను చెప్పాలిరా ఆ పల్లెపాడు నేడు ఆ పల్లెపాడు నేడు కూలీలు అయినారు పల్లెపాడు నాడు రైతులు ఆనాడు కూలీలు అయ్యిందిరా ఎంత కుమిలిపోతున్నారురా కిష్టపూరు ఆ ప్రజలంతా నేడు ఆ కిష్టపూరు ఆ ప్రజలంతా నేడు కన్నీరు దారాలురా ఎగపోత చూడండిరా మల్లన్న సాగారు బాధితులా గోడు ఏమని వాడాలిరా నేను తని చెప్పాలిరా ఏమని రాయాలిరా నేను తని వాడాలిరా ఇంకా ఉన్నాయి కదా గ్రామాలు ఏటిగడ్డ కిష్టాపురం ఇంకా వెలమ వేములగట్టు తర్వాత లక్ష్మాపూరు రాంపూరు బంజారుపల్లి చిన్న బంజారుపల్లి ఆ మీరు ఇంకా కొన్ని వ్యక్తులు కదా వేదవల్లి పేరేమో మంచిగుంది సింగారం అని కానీ మన జీవితాల్లో సింగారం లేకుండా చేసిండమ్మా జీవితంలో సింగారం లేదు అసలు గ్రామమే లేదయ్యా అసలు మీ కోపము రక్తం ఉడకదా అమ్మా మీ గ్రామాలు లాక్కున్నాడమ్మా అన్యాయం చేసిండమ్మా కాదమ్మా
మా చిన్న మనము ఎన్నో దగ్గర రైతులను చూస్తాం, చిన్న గుంట జాల కోసం తలకాలు నరుకున్న వాళ్ళు ఉంటారు, ఇంచు జాల కోసం కొట్లాట పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. మీదేందమ్మా ఇంచు జాగ కాదు గజం జాగ కాదు, మొత్తానికి మొత్తం గ్రామాన్నే లేపేసిండంటే పది ముక్కలు చేసిరా. అదే అదే మీకు అంటే ఎట్లా ఉంది అంటే చంపినోడే సంతాపం చేసినట్టుంది, చంపిండు పొడిచిండు మళ్ళీ వాడేచ్చి పూల దండేస్తున్నాడు. మన బతుకులు ఇంత ఘోరమమ్మ, భూమి మీద ఎక్కడ ఉండవమ్మా. మిమ్మల్ని ఇప్పుడు పని లేదు, లక్ష్మి నా పేరు, ఏం పని లేదు. ఇప్పుడు ఏటు పోదామన్నా లేదు. మాకు 8 ఎకరాలు పోయింది, 2 బోర్లు పోయినాయి, అన్ని మళ్ళా గోదా కొట్టి అన్ని పోయినాయి. ఇప్పుడు కూలి బతుకొచ్చింది, ఆ కూలి కూడా లేదు. మస్త్ వేసుకుంటూ వచ్చిన ఒక్కొక్క మూడో కొడుకు ఇట్లా దాగదోలిండి కూర్చున్నాడు. ఇప్పుడు ఇవాళ అందినాయి వాళ్ళకి, అంది ఇట్లా చేసారు వాళ్ళకి, అందినాయి కట్టెల కట్టెలు అందినే మేలు మీద ఉన్నారు. ఇవాళ పెద్ద పెద్దగా నరుకుతున్నారు ఒక్కొక్కడు పుట్ట పుట్టలో. ఏం చేస్తాం మేము, మా మొగోళ్ళు తెలివి లేదా, మా మొగోళ్ళు తక్కువ ఉండ్రి. హుషారు ఉన్నోళ్ళు గెలిచిర్రు చేసిర్రు, ఇప్పటికి కూడా హుషారు ఉన్నోళ్ళే మీదికి అయ్యారు. హుషారు నోడికి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం రా, కానీ వాళ్ళని మాత్రం భయపడి ఇవ్వాలా? వాళ్ళకి 6 లక్షలు ఇస్తాం, మీకు కావాలంటే ఎంత అంటే అంత ఇస్తాం. కానీ మీరు మాత్రము వాళ్ళని నొప్పియండి, వాళ్ళని కాలు చెప్పారు ఏదో ఒకటి భయపట్టియండి. భయం భయమే ఉన్నది, మళ్ళీ వచ్చి కూడా అంతే అంటనే ఉన్నారు, అయితేనే ఉన్నది, అది అంటనే ఉన్నారు. కార్లు రావంటే మీ పిల్లలకి ఇది రాదంటే, మీ పిల్లలకి అది రాదంటే మస్తుగా అంటూ ఇంకేం చేస్తాం. లేదు ఇప్పుడు మా పటేల్ 5 ఏళ్ళు ఉన్నాడు, కేసీఆర్ వచ్చినాక పింఛన్ రావద్దా? 65 ఏళ్ళు ఉన్నాడు, ఇది వరకు పింఛన్ లేదు మాకు. నాకు తెలియదు మీరమ్మా. ఇప్పుడు సరే మీరు బహిర్గతంగా చెప్పకపోవచ్చు, నాకు అడిగితే మళ్ళీ నాకు ఫోన్ చేసి బెదిరించుడు. మీరు ఏం చెప్పకండి మాకు ఎవరు అనేది ఒకటే కాదమ్మా, మన బతుకులు సినిమాలలో మీరు మన సినిమాలు చూస్తాం కదా, ఆడు విలన్ గారు ఫోన్ చేసి బెదిరించినట్టే ఉంది సినిమాలలో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు కానీ సినిమాలలో కాదు, సినిమాలలో రౌడీ గాడు ఉంటాడు, కానీ హీరో గారు కూడా ఉంటాడు. కానీ మన జీవితంలో హీరో ఎవడు లేడు, మొత్తం రౌడీలే ఉన్నారు. అమ్మా ఈడ ఎన్ని వీడియోలు తీసుకున్నా మీరు ఒకటే ఆలోచన చేసుకోరి, కేసీఆర్ రేపు ఓటుకు 30,000 ఇస్తారు మీకు. మందు పంపిస్తారు, పెట్టల పెట్టల మందు కాదు, 20 లక్షల భూమిని 6 లక్షలకు లాక్కొని 30,000 ఇస్తేంది, 1 లక్ష ఇస్తేంది. మీరు మీ మనస్సాక్షి, ఇగో మేము ఒకటి చెప్తున్నాం, మీ మనస్సాక్షి ఇలా మిమ్మల్ని ప్రమాణాలు చేపిస్తాడు, పెద్దమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేపిస్తాడు, ఎల్లమ్మ గుళ్ళ మీద మాకే వేయాలని ప్రమాణం. లోపల ఒకటి చేసుకోరు, బయట ఒకటి చేసుకోరు. చెప్తున్నా మీరు వినండి అమ్మా, సినిమాలు చూసినప్పుడు ఇక రౌడీ గాడు ఉంటాడు. మిర్చి సినిమా చూసారు కదా, మిర్చి శ్రీమంతుడు, ఎప్పుడన్నా మీరు ఏదో సినిమాలు చూస్తారు కదా, సరే సీరియల్ అన్నా చూస్తారు కదా, లాస్ట్ విలన్ గాడు చచ్చిపోయిన తర్వాతనే శుభం గాడు పడతారు కదా. మరి ఇవాళ మీ ఊర్లు ముంచిన విలన్ ఎవడు? ఆ విలన్ ఓడిపోతేనే మీకు శుభం కాడమ్మా, గెలిస్తే మళ్ళా మీకు శుభం కాడు ఉండదు. మీకు అర్థమవుతుందమ్మా, సినిమాలలో రౌడీ గారు లాస్ట్ కు వాడు జైలు కన్నా పోవాలా, ఓడిపోనని ఓడిపోవాలా, చచ్చిపోనని చచ్చిపోవాలా, ఈ మూడు జరగకపోతే రౌడీ గారు బతుకుంటే లేదంటే రౌడీ గారికి అధికారం ఉంటే మళ్ళా సినిమాల శుభం కాడు పడుతుందా? మీ 9 గ్రామాలకైనా తెలంగాణకైనా మేము మా పేరు చెప్పాం, మీ ఊర్లు ముంచినోడు ఎవడు? మీ మీ అంతరాత్మకు అన్ని తెలుసు అమ్మా, మీ అంతరాత్మకు అన్ని తెలుసు. మీరే మీ బతుకులు ఏమైనాయి? భయం ఉంది, భయం ఉంది. వయసా? 60. కేసీఆర్ వయసు ఎంత? వయసు 60 అంట. కేసీఆర్ వయసు ఎవరికన్నా తెలుసా? కేసీఆర్ కు 70 ఏళ్ళు ఉంటాయి, కేసీఆర్ కు 70 ఏళ్ళు ఉంటాయి. నెలకు 3 లక్షల జీతము, కవితకు 3 లక్షలు నెలకు, హరీష్ రావు కు 3 లక్షలు నెలకు, కేటీఆర్ కు వాళ్ళ కొడుకు 3 లక్షలు నెలకు జీతం అమ్మా. నేను అబద్ధం చెప్తలేను. సంతోష్రావుకు 3 లక్షలు చెప్పన్నా, మీ భూములు లాక్కుంటే మీకు రైతు బంధు రాలే కదా. కేసీఆర్ సార్ కు 300 ఎకరాలు ఉంది ఎర్రవల్లిలో, 300
వందల ఎకరాలకు 30 లక్షల రైతు బంధు ఆరు ఎకరాలు పోయింది ఆల్గడ్క కట్టించి రైతు బంధు పోయింది మరి నేను ఏమంటున్నాంట ఇదే కట్టుడే రవళ్ళు బామోజుల కడితే అయిపోగదా మల్లన్న సాగర్ పంపించిండు పది మంది పంపించి ముంగళ పంపించాక గదికి అందరి వచ్చింది మీరు అమాయకులు ఉన్నారు కాబట్టి మీతో ఆడుకున్నారమ్మా మీరు ఒప్పుకోకపోతే కోర్టులు ఒప్పుకోవు తెలుసా మీకు మాయ మాటలు చెప్పి మోసం చేసి మీకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి నీకు ఇంతకంటే లాభం ఉంటుంది అట్లుంటుంది మీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము మల్లన్న సార్ల అని అంటే మేము ఇయ్యము సారు అని వాళ్ళతో కొట్లాడదు కానీ వీళ్ళు మిలిటరీలను దింపిర్రు కొట్టిర్రు దొంగతనంగా మా ఆయన కూడా కొట్టిర్రు మిలిటరీలో దింపిర్రు కోట్ల న్యాయం రోడ్ల పండు ఎవరు కనిపిస్తే వాడిని పోలీసు వాళ్ళకి ఇంటలేరని మిలిటరీలను దింపిర్రు ఇంత భయాలు అసలు ఎంత సినిమా సినిమాలలో కూడా ఇన్ని కష్టాలు ఉండేమో నువ్వు భయపడని రోజులు నిన్ను చంపుతూనే ఉంటారు ఇల్లు రాలే ఇల్లు పట్టరాలే నీకు వచ్చింది ఇల్లు కొట్టి వెళ్ళాం ముగ్గురు పిల్లలు నీకు మాకు అక్కడ పండు ఉండే ఆ బండ మీద రౌతు కట్టుకుంటే వాళ్ళం కానీ ఇక్కడ లింగరెడ్డి పెళ్లి పోతే వాళ్ళు బండిత్తలేరు ఏ ఊరు పోయినా బండిత్తలేరు ఏడ రోడ్డు పన్ను ఒక 5 కిలో పూలు చేసి దొరికితే చేసుకుంటున్నాం ఇక మా ఇక్కడ ఈ ఊళ్ళు ఉంటేనే ఇల్లు ఇస్తాం లేకపోతే ఇయ్యం ఎక్కడ పని చేసుకోవద్దట బతుకోవద్దట చేయొద్దట ఇక గొల్లలకు గొర్రెలు ఇచ్చిండు అన్ని అన్ని కులాలకు అన్ని చేసిండన్న అన్ని కులాలకు చేసిండు అన్న అన్ని కులాలకు అన్ని చేసింది కానీ వడ్డేళ్లకు ఇది ఇస్తామని ఇయ్యలేదు ఓనాడు ఆ సిద్దిపేటలో మీటింగ్ పెట్టారు ఒక వడ్డీ ఆయన మీటింగ్ పెడితే అందరం పోయినాం మాట్లాడినాం చేసినాం మా కులపలు అంతా ఇక ఆయన నీకు ఏదో జాబ్ ఇచ్చిండు ఆయన నోరు మూపించిండు ఊర్లు లేకపోయిండు ఏది చేసింది ఏది లేదు నేను అనేది ఏంటంటే మాకు ఏమి ఇవ్వకపోయినా మన ఊరు మన భూమి ఉంటే మాకు అయిపోతుండేదా మీకు నువ్వు గొర్రెలు బాండల ఇప్పటికైనా మనకు అవకాశం ఉంది నరేంద్ర మోడీ సార్ తో మాట్లాడు అన్న సాగర్ ను కూలగొట్టిపిచ్చేసి వాళ్ళ ఊర్లో ఎందుకు ఆయన ఓడిపోతే మీకు అర్థమైతే లేదు ఆయన ఓడిపోతే మీ సాగర్ లోనే అది అంతా తీసేసి మీ ఇల్లు మీ ఊర్లో ఇస్తాయమ్మా చేసుకోవచ్చు అసలు మెయిన్ విలన్ పోయినాక మీకు ఎందుకు బాధ సినిమాలో విలన్ జైలుకు పోయినాక ఓడిపోయినాక ఇంకేముంటది ఇప్పుడు అమ్మ మల్లన్న సాగర్ నీళ్ళు ఎవడు తాగుతలేడు ఎవడు పోతలేవు మీకు తెలుసు మా జాగపోతే మా జాగ మాకు వస్తే చేతం లేరు మా జాగ మాకు రావాలి మా జాగ మాకు రావాలి 10 ఎకరాలు అయ్యా దెబ్బొత్తరా వాళ్ళ ఇంట్లో పీని గల దెబ్బొత్తరా నేనైతే ఒకటి చెప్తున్నా మీరు కేసీఆర్ కోటేస్తే మీ మల్లన్న సాగర్ మునిగిపోయింది. ఉప్పొంగిన యువజన ధలమే మైపాల్ యాదవ్ మైపాల్ యాదవ్ ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ ఉప్పొంగి
యువజన దళమే మైపాల్ యాదవ్. సాధించిన రాష్ట్రంలోన సర్కారు వైఖరి చూసి ఏ ఒక్కడు కదలని నాడు ఒంటరిగా మొదలైనాడు. జై 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 మన మైపాలన్నకు మద్దతునై, జై 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 మును ముందుకు సాగిను తొలి అడుగై, జై 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 మన మైపాలన్నకు మద్దతునై, జై 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 మును ముందుకు సాగిను తొలి అడుగై. ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్, ఉప్పొంగిన యువజన దళమే మైపాల్ యాదవ్, ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్, ఉప్పొంగిన యువజన దళమే మైపాల్ యాదవ్. కేంద్రంగా మహిపాలన్నే కదిలినాడు రా దొరగడీలు కూల్చంగా. ఎవ్వడినైనా వదిలిపెట్టడు న్యాయం అందేదాకా, అక్రమాలను ప్రశ్నిస్తాడు వెనుకడుగన్నది లేక. ఎవ్వరికీ లొంగని వాడు ఏ స్వార్థం ఎరుగని వాడు, ఎవ్వరికీ లొంగని వాడు ఏ స్వార్థం ఎరుగని వాడు. నిరంకుశత్వ పాలన పైన నిప్పై రగిలాడు నిజమైన నాయకుడు, నిజమైన నాయకుడు. జన జాగృత పయనంలోన మైపాల్ యాదవ్ జయకేతనమై నిలవాలి, మైపాల్ యాదవ్ జన జాగృత పయనంలోన మైపాల్ యాదవ్ జయకేతనమై నిలవాలి, మైపాల్ యాదవ్. ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్, ఉప్పొంగిన యువజన దళమే మైపాల్ యాదవ్, ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్, ఉప్పొంగిన యువజన దళమే మైపాల్ యాదవ్. పడ్డ మన తెలంగాణను విడిపించేందుకు సిద్ధం. అక్రమ కేసులు ఎన్నెదురైనా చెప్పు చెదరని పంతం, అద్దుమీరిన నిర్బంధాలను లెక్క చేయని పయనం. ఏ పార్టీ అండా లేదు, ఏ ఊర్జువ జెండా కాదు, ఏ పార్టీ అండా లేదు, ఏ ఊర్జువ జెండా కాదు. నవతరానికి ప్రతినిధి తానై ముందుకు వచ్చాడు వీర శివాజీ వారసుడు, వీర శివాజీ వారసుడు. తెలంగాణ యువతకు స్ఫూర్తి మైపాల్ యాదవ్, తిరుగులేని బహుజన శక్తి మైపాల్ యాదవ్, యువతకు స్ఫూర్తి మైపాల్ యాదవ్, తిరుగులేని బహుజన శక్తి మైపాల్ యాదవ్. ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్, ఉప్పొంగిన యువజన దళమే మైపాల్ యాదవ్, ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్, ఉప్పొంగిన యువజన దళమే మైపాల్ యాదవ్.